రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజా వ్యతిరేక చట్టం అని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జట్టి గురునాథరావు విమర్శించారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిర్వహిస్తున్న రీల నిరహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. పట్టణంలోని కోర్టు వద్ద జరుగుతున్న ఈ రీల నిరహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం కాంగ్రెస్ నాయకులు సందర్శించి దీక్షాదారులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, మద్దాన ప్రసాద్, హీరా హకీం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ పూర్తి చట్టానికి నిరసనగా చంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి గత అనేక రోజులుగా జరుగుతున్న రిజనేహార్ శిబిరానికి చేసిన పాల్గొంటున్న న్యాయవాదులకు పౌరులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా అనేక రకరకాల చట్టాలు తీసుకొచ్చి పేద ప్రజలకు కానీ మహిళల ప్రజలకు కానీ అలాగే షెడ్యూల్ కానీ షెడ్యూల్ క్యాస్ట్ కానీ గిరిజనులకు కానీ ఎవరికి కూడా గత నుంచి వచ్చిన చట్టాల నుంచి వచ్చిన రక్షణను తీసివేసి కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా ఆస్తులు బదలాంపు చేసే విధంగా అనేక చట్టాలు తీసుకోవాలని కోరుతున్నాం. తొమ్మిదేళ్ళ కూడా ఆ చట్టం వచ్చే వల్ల ఆ చట్టాలతో పరిరక్షించే ఆ చట్టాలతో ఇబ్బంది పడే నాయకులు కానీ అధికారులు కానీ సామాజిక న్యాయవాదులు కానీ ధర్నాలు చేసినప్పుడు ప్రజలకు ఒక రకమైన తప్పుడు సంకేతం ఇవ్వడం ద్వారా రైతుల సమస్య మీద ధర్నాలు చేస్తే రైతులకే లాభమని, అలాగే చట్టాల మీద ధర్నాలు చేస్తే న్యాయవాదులు లాభమని, అలాగే కరెంట్ సమస్య మీద ధర్నాలు చేస్తే ఉద్యోగస్తులు లాభమని ఈ రకమైన అపోహలు ప్రజలు సృష్టించి ఇంత అభివృద్ధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రజలను పట్టభాగాలను కూడా వదిలించి వర్గాలు వదిలించి మరి దేశాన్ని పూర్తిగా విచ్ఛేదం చేసే ప్రక్రియకు కేంద్రం చేయాల్సిన సందర్భంగా తెలుసు. ఈ భూసొత్తు తప్పు చట్టం వల్ల ప్రజలందరూ కూడా పూర్తిగా ఆస్తులు ఎదురుగా పరిస్థితి కూడా ఎదురుస్తుంది. ఈ దీని భూచట్టం రద్దు చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా ఒక సామాజిక వ్యక్తిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క న్యాయదర్శికి మొత్తం ప్రస్తావన తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్పి సాగుతుంది. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్